హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీచాంప్. మన మల్టీచాంప్లో ఇవాళ స్పెషల్ గుజరాతీ వాళ్ళ స్పెషల్ మేతీ పరాఠా, అదేనండి థేప్లా. చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసి ఈ రుచికరమైన గుజరాతీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము మరి. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన మెంతికూర పరాఠాల కోసం, అదేనండి మనకి గుజరాతీలో అయితే దీన్ని థేప్లేలు అంటారు, అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం దానికోసం ముందుగా నేను ఇక్కడ 1/4 కిలో గోధుమ పిండి తీసుకున్నానండి. 1/4 కిలో గోధుమ పిండి నేను ఇక్కడ లోతైన బౌల్లో ఒక పాత్రలో ఈ గోధుమ పిండి అనేది వేసుకుంటాను. 1/4 కిలో గోధుమ పిండికి నేను ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 7 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు ఇలా చిదిమి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా చూడండి ఇలా చేసుకున్నాను కదా, ఈ విధంగా మనం ఈ పేస్ట్ కూడా మన ఈ పిండిలో వేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇక్కడ 2 చిన్న సైజు ఉల్లిపాయలు తరుక్కొని వేసుకుందాం. ఇక్కడ 1/4 కిలో గోధుమ పిండికి మనం వచ్చేసరికి 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ గుర్తుపెట్టుకోండి, 1/4 కిలో గోధుమ పిండికి 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి. అందులో 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1 టీ స్పూన్ వాము తీసుకున్నాను. ఈ వామ్ని 2 చేతులతో ఇలా బాగా క్రష్ చేసేయండి, ఇలా 2 చేతులతో క్రష్ చేసి అప్పుడు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 4 లేక 5 మెంతికూర కట్టలు తీసుకొని ఇలా ఫైనల్గా చాప్ చేసుకొని పెట్టుకోండి, అవి కూడా వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని చక్కగా బాగా కలుపుకుందాం. ముందుగా కలుపుకునే ముందు హ్యాండ్స్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని చక్కగా ఇవి కలుపుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పెరుగు అండ్ మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా చక్కగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ పెరుగు వేయటం మూలన మనకి, పెరుగు అండ్ ఆయిల్ వేసాం కదా, ఈ 2 వేయటం మూలన మనకి ఈ మెంతికూర పరాఠాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మెల్లమెల్లగా కొంచెం నీరు వేసుకుంటూ, ఒక్కసారికి నీరు ఎక్కువ వేయొద్దు, కొంచెం వేసుకుంటూ ఇలా మెల్లమెల్ల కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా చక్కగా కలుపుకున్నాము, చూడండి ఎంత బాగుందో. ఇలా మరీ లూజ్గా కలుపుకోవద్దండి పిండి, చూడండి ఇలా టైట్గానే కలుపుకోండి, ఇలాగా కొంచెం గట్టిగా ఉండేటట్టే. ఇప్పుడు ఇది మనం మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు ఇలా ఉంచుకుందాం. ఫ్రెండ్స్, ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ తర్వాత నేను చూడండి ఇక్కడ చక్కగా మన పిండి అనేది చక్కగా నానింది. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్స్గా, చూసారా ఇలా బాల్స్గా తయారు చేసుకొని మనం పెట్టుకుందాం. ఇక్కడ నేను మీకు కొన్ని చేసి చూపిస్తాను, చూడండి ఇలా ఈ విధంగా మనం బాల్స్లా తయారు చేసుకొని పెట్టుకుందాం. చూసారా ఇక్కడ మంచి కలర్తో ఎంత బాగున్నాయో, ఇలా మనం కొన్ని బాల్స్ తయారు చేసుకొని పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటిని ఎలా ఉతుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం రోల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసుకుందాం. దాని మీద కాస్తగా పొడిపిండి చల్లుకుంటూ చేయాలండి, లేకపోతే మనకి ఇవి అంటుకుంటాయి, వచ్చేటప్పుడు అంటుకునే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కాస్త పొడిపిండి చల్లుకుంటూ ఇలాగా, చూసారు కదా ఇలా అంటుకుంటే మనకి ఈ పీటక అనేది అంటుకోకుండా ఉంటుంది చక్క. ఇప్పుడు చక్క నిదానంగా ఇలా వత్తుకోవాలి. చూసాగా ఫ్రెండ్స్, ఎంత చక్కగా రౌండ్గా మనకి చక్కగా అయ్యాయి. మెల్లగా వత్తుకోండి, మరీ దలసరిగా కాదు, అలాగని మరీ పల్చగా కాకుండా. చూసారా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. అలాగే మిగతా చపాతీలు కూడా మనం వత్తుకుందాం. ఇప్పుడు మనం చపాతీలు అనేది ఒత్తుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెనాన్ని రెడీ చేసుకుందాం. ఇవి ఒత్తుకునేటప్పుడే నేను పెనం స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెనంని అంటే మీడియం ఫ్లేమ్లో ఒత్తుకునేటప్పుడు పెట్టుకున్నాము, బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు మనం చపాతీ వేసే ముందు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పరోటాని విలవేసుకుందాం.
వేసుకుని హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో కాల్చడం వలన మనకి ఇవి గట్టి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హై ఫ్లేమ్లోనే ఒక 1 to 2 minutes తర్వాత వెంటనే ఇలా తిరిగేసేయండి. ఇటువైపు కూడా 1 to 2 minutes కాలే వరకు మనం లోపల ఈ పైన అనేది మనం నెయ్యి వేసుకుందాం. మీకు ఇక్కడ నెయ్యి లేకపోతే కనుక ఆయిల్తో కూడా వేసుకోవచ్చు, ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నాకు నెయ్యి అంటే ఇష్టం కాబట్టి కాస్త నెయ్యితో వేసుకున్నాను. ఇప్పుడు ఇది జాగ్రత్తగా మనం తిరిగేసుకుందాం. తిరిగేసుకుంటూ మనం పైన ఎక్కువ నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇదే నెయ్యి అలా తిప్పుకుంటుంటే మీకు సరిపోతూ ఉంటుంది. మీకు కావాల్సితే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు, అలా తిప్పుకుంటూ ఉండండి, అంటే మాడే ఛాన్సెస్ లేకుండా ఇలా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు చూసారుగా ఫ్రెండ్స్, రెండు వైపులా చక్కగా కాలుతుంది. ఇంకాసేపు కాలనిద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఉల్లిపాయలు మెంతికూర అనేది పచ్చివే వేసుకున్నాం కాబట్టి అవి కాస్త మగ్గుతాయి అన్నమాట, లోపల ఉడికే ఛాన్సెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. కానీ ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి, ఈ హై ఫ్లేమ్లోనే అలా తిప్పుతూ కాల్చుకోండి. ఇలా మధ్య మధ్యలో ఇలా అట్ల కాడుతూ ఇలా ఒత్తుతూ ఉండండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన మెతి పరాఠా అనేది రెడీ అయింది. చూసారా ఎంత చక్కగా రెడీ అయిందో. ఇది ప్లేట్లో ఉంచకండి, అంటే గాలి కారనివ్వద్దు, వెంటనే మనం హాట్ ప్యాక్లో వేసుకోవాలి. హాట్ ప్యాక్లో వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి, అప్పుడు మనకి సాఫ్ట్గా ఉంటాయి. అదేవిధంగా మనం మిగతా పరాఠాలు కూడా రెడీ చేసుకుందాం. అండ్ ముందుగా చెప్పాను కదండి, ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉండాలి, అండ్ 1 to 2 minutes తర్వాత వెంటనే తిరిగేయండి. వెంటనే తిరిగేసిన తర్వాత వెంటనే నెయ్యి పూయాలి. నేను ఇక్కడ 2 times రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నెయ్యి పూసిన తర్వాత ఇలా పూసేసాను మొత్తం. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా తిప్పుకోండి. తిప్పి వెంటనే మళ్ళీ తిప్పితే ఆ నెయ్యి అనేది రెండు వైపులో పట్టుకుంటుంది. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుతూ ఇలా మెల్లగా తిప్పుకుంటూ కాల్చుకోండి. ఆహా, చూసాక ఫ్రెండ్స్, మన వేడి వేడి మెంతికూర పరాఠాలు, అదేనండి మన గుజరాతీ థేప్లేలు రెడీ అయ్యాయి. మీరు కూడా డెఫినెట్గా ఇలాంటి వేడి వేడి పరాఠాలు రెడీ చేసుకొని ఈ వింటర్ సీజన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చూసాక ఫ్రెండ్స్, థేప్లే అదేనండి మేతి పరాఠాని ఎంత రుచికరంగా తయారు చేసుకున్నాం కదా. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.